ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకుని లబ్ధి పొందాలని రాష్ట్ర పశుసంవర్ధక మత్స్య పాడి పరిశ్రమల అభివృద్ధి సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కోరారు. సోమవారం వెస్ట్ మారేడుపల్లిలోని తన నివాసం వద్ద సికింద్రాబాద్ మండలం పరిధిలోని 29 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి పథకం కింద మంజూరైన ఆర్థిక సహాయం చెక్కులను మంత్రి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆదేశాల మేరకు ప్రభుత్వం పేదింటి ఆడపడుచు పెళ్లిళ్లకు 1,116 రూపాయల ఆర్థిక సహాయం అందిస్తుందని తెలిపారు. అదేవిధంగా వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, వికలాంగులకు ఆసరా పథకం క్రింద ప్రతీ నెల ఆర్థిక సహాయం అందిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. ప్రభుత్వ పథకాలను పొందిన లబ్ధిదారులు ప్రభుత్వ పథకాల గురించి తమకు తెలిసిన వారికి వివరించి సద్వినియోగం చేసుకునే విధంగా సహాయపడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బన్సీలాల్పేట కార్పొరేటర్ హేమలత, సికింద్రాబాద్ తహసీల్దార్ శైలజ, బీఆర్ఎస్ బన్సీలాల్పేట డివిజన్ అధ్యక్షులు వెంకటేష్ రాజ్ తదితరులు పాల్గొన్నారు. వావని లత పిల్లలు సంతోషంగా అయినా కదా పిల్లలు. రెండోది ఏంటంటే మీరు చెక్కులు తీసుకున్న వాళ్ళు ఎవరన్నా మీ బస్తీలో తెలియని వాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా చెప్పాలి. ఎందుకంటే పాపం కొంతమందికి తెలుస్తుంది తెలియదు. వాళ్ళ రేపు అందరికీ తెలుసుకున్నప్పటికీ కొంత హెల్ప్ చేసేదానికి మీకు కూడా ఉపయోగం ఉంటుంది. సో నా బిడ్డ పెళ్ళి అయితే ఇట్లా 100,000 రూపాయలు కేసీఆర్ గారు ఇచ్చేసి మీరు కూడా ఇట్లా అప్లై చేసుకుంటే మీకు కూడా వస్తుంది అని చెప్పాలి. కొంతమంది ఏంటంటే మన దగ్గర పెద్ద మనుషులు ఉంటారు, వాళ్ళకి ఏం తెలియని వాళ్ళు ఉంటారు, అది మనకు వాళ్ళ తప్పు కాదు. అంటే మీరు తీసుకున్న వాళ్ళు తెలిసిన వాళ్ళు వాళ్ళకి చెప్పాలి. ఓకే అమ్మా, థ్యాంక్ యూ.